ఈరోజు విలువల గురించి మాట్లాడడానికి వీళ్ళకి హక్కు ఎక్కడ ఉంది? ఈరోజు అమ్మాయి ధైర్యం చేసిందంటే నిజంగా మీలాంటి వారు ఇచ్చినటువంటి భరోసా, లేకపోతే అమ్మాయి ఇచ్చి గొంతు చెప్పలేదు నిజంగా ఏం చేసేది వారు? లే, మా యాజమాన్యం మా చైర్మన్ నాకు చెప్పారు, బాధ్యతల పక్షాన్ని నిలబడమే టీవీ ఫైవ్ ఉద్దేశం. ఖచ్చితంగా బాధ్యతల పట్ల ఎంపతి చూపించాలి, కానీ ఆ బాధ్యతల వ్యక్తిత్వం, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ డిఎన్ఏ నాయకులు, డట్టి పిక్చర్స్ ఎన్ని చూసాం, ఎన్ని రకాలుగా ఒక్కొక్కటి ఒకటి, అంబటి, అవంతి, గోరంట్ల, విజయసాయి రెడ్డి, దువ్వాడ, నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఇప్పుడు ఎవరో కుక్కలో పెట్టుకుని మనం అన్ని పర్సనల్ అంటాం, అవన్నీ వ్యక్తిగతం ప్రస్తావించొద్దని నేనే చెప్తాను. మనం కూడా ఆమె వ్యక్తిగతం వీళ్ళు తెచ్చేసి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ఆమెకి రాజ్యాంగ హక్కులు లేవు, మన హక్కులు లేవు, ఆమెను ఎవరైనా కొట్టేయచ్చు, చంపేయచ్చు, నిర్బంధం చేయొచ్చు. మూర్తి గారు, అది కూడా వ్యవస్థ. ఎంపీ, ఒక ఎంపీని తీసుకొచ్చి కొట్టినటువంటి వీళ్ళు మన వాళ్ళ నాయకుడిని ఎవరినో మా ఊళ్ళో రాకపోతే అసలు వ్యవస్థలు ఉన్నాయా, రాజ్యాంగం ఉందా, ఊళ్ళోకి రానివ్వట్లేదు నాయకుడిని అని చెప్పేసి మాట్లాడతాను. నేను ఒక రకంగా సంతోషిస్తాను, అంత అరాచకం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు చూడు, నిజంగా అది మనం మెచ్చుకోవాలి. కరెక్ట్, అలాగే అధికారులు ఉన్నప్పుడు కూడా అలా ఉంటుంది, ఆ ధైర్యం కూడా వాళ్ళకే ఉంటుంది. ఎస్ సార్, చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు.